మేడం గవర్నర్ గారిని కల్వకుంట్ల కుటుంబము మిల్లర్స్ తోటి కుమ్ముక్కై వేలాది కోట్లు తెలంగాణ రైతులను కొల్లగొడుతున్నారు. దానిపైన విచారణ జరగాలి కేంద్ర ప్రభుత్వం ద్వారా. ఇంకో ముఖ్య విషయం, 111 జీవో ఎత్తివేయడంలో కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న ఫామ్ హౌజులు, బెనామీ ఎకరాల ల్యాండు, వాళ్ళ కుల సభ్యులకు ఉన్న ల్యాండ్ బ్యాంకునంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇంచుమించు 10,000 కోట్ల రూపాయల ఆస్తులని కల్వకుంట్ల కుటుంబం కొల్లగొట్టే రీతిలోనే 111 జీవో ఎత్తేస్తామని, దీనిపైన కూడా విచారణ జరగాలి. హైదరాబాద్ నగరంలో ఉన్న డ్రగ్ మినాన్స్ పైన యువకులకు జాబులు ఇవ్వకుండా రిక్రూట్మెంట్ అనేది అసెంబ్లీలో ప్రకటించి నిండా ముంచిన పంగనామాలు పెడుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి యువతని డ్రగ్స్కి అలవాటు చేస్తున్న క్రమంలో విచారణ జరిపించాలి. యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ పైన కూడా గవర్నర్ గారు ఛాన్సలర్ కాబట్టి రిక్రూట్మెంట్ బోర్డుతోటి నిండా ముంచుతున్నాడు. గతంలో జరిగినట్టుగానే యూనివర్సిటీ యొక్క స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేయకుండా రిక్రూట్మెంట్ జరగాలి. దాంట్లో గవర్నర్ చర్య తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది.